తెచ్చుకుందండి. నేను తయారు చేసుకుని నేను శక్తి వనరులు సామర్థ్య వినియోగం అనే అంశం నుంచి ప్రాజెక్ట్ తయారు చేశాను. మా ప్రాజెక్ట్ పేరు ఎనర్జీ సేవింగ్ త్రూ ద కుకింగ్. దానిని మనం సేవ్ చేసుకుని వేడి నీటిని తయారు చేయొచ్చు. ఎలా అంటే ఒక రాగి గొట్టను తీసుకుని దాన్ని బర్నర్ వ్యాసార్థం కన్నా కొంచెం ఎక్కువ వ్యాసార్థం పెట్టి వృత్తాకారంలో తీసుకోవాలి. దాన్ని తీసుకున్న తర్వాత దాన్ని ఒక పాత్రకు వెల్డింగ్ చేసుకుని ఉంచాలి. అలా వంట చేస్తున్నప్పుడు వృధా అవుతున్న ఉష్ణాన్ని అది గ్రహించి లోపల నీటిని వేడి చేస్తుంది. పట్టణాల్లోనైతే ఈ విధంగా వాడతారు. పల్లెటూరులోనైతే కట్టెల పొయ్యిలు వాడతారు. కాబట్టి దానిని మనం రాగి వెండితో తయారు ఇనుముతో తయారు చేస్తాం సార్. ఇలా తయారు చేసినప్పుడు లోపల మండుతున్నప్పుడు అది లోపల వాటర్ పోస్తుంది సార్. హోల్డ్ చేసుకుని లోపల వాటర్ పోసినప్పుడు అది మంటను వేస్ట్ అవుతున్న వస్తుందని గ్రహించుకుని లోపల ఉన్న నీటిని వేడి చేస్తుంది. వేడి చేసి మన అవసరమైనప్పుడు బయట ట్యాప్ ఉంది సార్, తీసుకోవచ్చు అన్నమాట. దీనివల్ల యూజ్ ఏంటంటే పట్టణాల్లో హీటర్లు గేజర్లు వాడుతున్నారు. దాని వలన విద్యుత్ మనకి వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఇలా చేసుకోవడం వల్ల గ్యాస్ సేవ్ అవుతుంది, ప్లస్ టైం సేవ్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ కూడా ఎక్కువ ఉంటుంది. బాగా చెప్పు, వండర్ఫుల్, చాలా బాగుంది, మంచి ఐడియాస్ చాలా బాగున్నాయి. ఓకే, నీ పేరు ఏమన్నావు? ఏ స్కూల్ నుంచి వచ్చా? దెందులూరు జడ్పిహెచ్ స్కూల్. ఓకే సార్, ఇంకోటి ఏంటంటే ఇలా చేయడం ఒక యూనిట్ విద్యుత్ను ఉపయోగించడం వల్ల ఒకటిన్నర విద్యుత్ను ఉత్పత్తి చేయొచ్చు. ఓ, అయితే మరి నువ్వు ఇంకా బాగా చదువుకుని భవిష్యత్తులో నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు? ఇంజనీరింగ్. ఓ, వండర్ఫుల్ వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యూ.